మంచి ఉద్యోగం చేయాలనే సంకల్పం వీడి తామే సొంతంగా వృత్తిని చిన్నపాటి స్టార్టప్ పరిశ్రమను నిర్వహించాలని చూస్తున్నారు అధిక శాతం పౌల్ట్రీ పాడి పరిశ్రమ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు కానీ పౌల్ట్రీ పాడి పరిశ్రమ చాలా వరకు రిస్క్ తో పాటు అధిక పెట్టుబడితో కూడుకున్నవి వీటిని పెట్టాలంటే కనీసం పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు కావాల్సిందే తక్కువ ఖర్చుతో అధిక లాభం వచ్చే పరిశ్రమలు చాలా అరుదు అలాంటి వాటిల్లో పందుల పెంపకం ఒకటి అవును మీరు విన్నది నిజమే అతి తక్కువ ఖర్చుతో ఒక్కసారి పెట్టుబడి పెడితే నిరంతరాయంగా ప్రొడక్షన్ వచ్చే ఏకైక బిజినెస్ పందుల పెంపకమే చాలా మంది పందుల పెంపకమా చిచి అంటారు కానీ ఫామ్స్ లో పెంచే పందులకు ఎనలేని డిమాండ్ ఉంది మీరు అనుకున్నట్లు నాటు పందుల పెంపకం కాదిది తెల్ల పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా చెప్తున్నారు నిపుణులు అసలు పందులను ఎలా పెంచాలి అయ్యే ఖర్చు ఎంత వీటికి కావాల్సిన మేత ఏంటి తెలుసుకుందాం తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందడానికి పందుల పెంపకం అనేది రైతులకు ఎంతగానో తోడ్పడుతుంది ఈ యొక్క కొత్త టీ సెవెంటీన్ పంది జాతి రెండు వేల పదిహేడు సంవత్సరంలో అఖిల భారత వ్యవసాయ వ్యవసాయ పరిశోధన మండలి మరియు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం తిరుపతి వారి సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది అప్పటి నుండి ఈ పంది జాతిని మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు రైతు సోదరులకు అందజే అందజేయడం జరుగుతుంది కోళ్ల ఫామ్లు పాడి ఆవులు గేదెల పెంపకం ఒగ్గు చూపుతున్నారు అయితే కోళ్లు గొర్రెలతో పోల్చితే పందుల పెంపకం మరింత లాభసాటిగా మారుతోంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు దోహదపడుతోంది మా యొక్క పరిశోధన కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమనగా ఈ టీ సెవెంటీన్ అనే పంది పంది జాతి యొక్క ఉత్పాదిక మరియు సంతోనోత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించడం అదేవిధంగా మనకి స్థానికంగా లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తులను ఎంత శాతం మేరకు పందుల్లో వినియోగించడం ముఖ్యంగా పందుల్లో వచ్చే వివిధ వ్యాధుల్ని పై పరిశోధనలు జరిపి రైతులకు తగు సూచనలు ఇవ్వడం అదేవిధంగా ముఖ్యంగా రైతు సోదరులకు రైతు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి తద్వారా శాస్త్రీయపరంగా పందులు పెంపకమే వారికి అవగాహన అవగాహన కల్పించడం తదుపరి పంది మాంసంలో గల మాంసకృతుల శాతాన్ని అదేవిధ పోషక పోష పోషక విలువలను పరిశీలించడం తద్వారా విలువ ఆధారిత పంది మాంస ఉత్పత్తులను ఏ రకంగా తయారు చేయటం వంటి అంశాలపై వివిధ పరిశోధనలను తరచుగా మేము చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఇప్పటివరకు ఈ యొక్క పరిశోధన కేంద్రం స్థాపించిన స్థాపించినట్టి ఇప్పటి ఇప్పటివరకు సుమారుగా నాలుగు వందల యూనిట్లను వివిధ రైతు సోదరులకు మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న రైతు సోదరులు ఇవ్వడం జరిగింది పందుల పెంపకంలో తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ రైతులకు తన వంతు చేయూత అందిస్తోంది ఆరోగ్యకరమైన మేలు జాతి పందులను అందించడమే కాకుండా వాటి పోషణకు సలహాలు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్లు పరిశోధకులు మనం పెంచుకున్న పందులను చూసుకున్నట్టయితే మనకు పది నెలల వయసు వచ్చేసరికి దాదాపుగా ఎనభై నుండి తొంభై కేజీల వరకు మనకు బరువు తొగుతాయి ఈ రకంగా వచ్చినట్టయితే అవి మనకు ఎంతో లాభసాటిగా ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ ఇంకో గమనించవలసిన విషయం ఏంటంటే వారు పశుగ్రాసాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకుని పిల్లలకు పందులకు అందించవచ్చు అందించవచ్చు ఒక పూట నేపియర్ లేదా ధాన్యం జాతి పశుగ్రాసాలు అదేవిధంగా కాయజాతి జాతి గ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మేపుకున్నట్టయితే పందులకు తగినంత పోషకాలు లభ్యమవుతుంది వీటితో పాటుగా స్థానికంగా లభ్యమయ్యే హోటల్ వేస్టు అదేవిధంగా ఈ హాస్టల్ వేస్ట్ని నిరుపు నిరుపయోగంగా ఉంటున్నవి వాటిని కూడా తెచ్చుకొని ఈ పందులకు మేపుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో అధిక లాభాన్ని పొందడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకు పంది మాంస మాంసానికి గిరాకీ పెరుగుతూ ఉంది కాబట్టి మనకు పందుల్ని వధించి అమ్ముకున్నట్టయితే రైతులకు ఎక్కువ లాభం రా రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా బ్రీడింగ్ నిమిత్తం కూడా రైతు సోదరులు ఈ పంది పిల్లలను పిల్లలను కూడా అమ్ముకోవచ్చు కాకపోతే వారు వధించి పంది మాంసం ద్వారా అమ్ముకున్నట్టయితే ఎక్కువ లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదాలు గమనించి వారి దగ్గర ఉన్న సంతతను బట్టి కొన్ని వాటిని వధించి పంది మాంస రూపంలో అమ్ముకోవచ్చు మిగతా వాటిని సా సంపర్కం చేయించి తద్వారా పొందిన పంది పిల్లలకి వేరే రైతులకు అమ్ముకోవచ్చు ఈ రకంగా చేసుకున్నట్టయితే వారు తగినంత లాభానికి లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది పందులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు తగిన చికిత్స అందిస్తున్నారు ముఖ్యంగా రైతులు పొలంలోనే చిన్నపాటి షెడ్లను వేసుకొని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు ఒక కేవలం నెలల కాలంలో పిల్లలను పెడుతుంది దీంతో రైతులు అధిక లాభాలు సాధించే అవకాశాలు ఉంటాయి మార్కెట్ పరంగా స్థానికంగానే కాకుండా బెంగుళూరు చెన్నై హైదరాబాద్ విదేశాల్లో పంది మాంసానికి మంచి డిమాండ్ ఉండటమే ఈ వ్యాపారం పెరగడానికి ప్రధాన కారణం ఒక రైతు ఒక ఫారం పెట్టే ముందు మేలైన జాతి పందులు ఎంపిక చేసుకోవాలి ప్రతి పందిము ప పది ఆడ పందులకు ఒక రెండు మగ పందులు ఎంపిక చేసుకున్నట్టయితే తద్వారా సంతానోత్పత్తిని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మేలైన జాతిని పందులు ఎంపిక చేసుకోవడం ద్వారా మన ఫారాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది తర్వాతది పిల్లల యాజమాన్యం పంది పిల్లలకు యాజమాన్యం చాలా ముఖ్యమైనది ఒక పంది ఈనినప్పుడు మనకు దాదాపుగా ఎనిమిది నుండి పన్నెండు పిల్లలు సరాసరిని లభ్యమవుతూ ఉంటాయి వీటిని ఈన ఈనిన తర్వాత తగినంత పాలు అదేవిధంగా ముర్రి పాలు తాగించాలి ముఖ్యంగా నాలుగో రోజుని ఈ పంది పిల్లలకు వైటమిన్ ఏ అదేవిధంగా ఐరన్ ఇంజక్షన్లు తప్పనిసరిగా అందించాలి ఎందువల్లంటే ముఖ్యంగా ఈ షెడ్లలో పెంచే పిల్లల్లో ఐరన్ లోపం తరచుగా ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే మనకి పంది పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడిందో అవి మరణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నాలుగో రోజుని అదేవిధంగా పద్నాలుగో రోజుని ఈ పంది పిల్లలకు తప్పనిసరిగా ఈ వైటమిన్ ఏ మరియు ఐరన్ ఇంజెక్షన్లు కండ ద్వారా అందించినట్టయితే పిల్లల్లో ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత పిల్లల్లో సూది పళ్ళను కూడా మనము నాలుగో రోజుని కత్తిరించాలి పిల్లల్లో నాలుగు జతలు సూదిపళ్ళు ఉంటాయి వాటిని కత్తిరించినట్టయితే మనకు ఈ పిల్లలు పాలు తాగేటప్పుడు ఈ యొక్క ఆటపంది యొక్క రొమ్ములకు గాయపరచకుండగా మనం కాపాడుకోవచ్చు తదుపరి పిల్లల్ని మనం తల్లి నుండి నలభై రెండు రోజులు ఉంచిన తర్వాత వేరు చేయాలి ఈ యొక్క వేరు చేసినప్పుడు వీటిని పిల్లల్ని తప్పనిసరిగా నట్టల నివారణ మందు తాగించాలి నట్టల నివారణ మందులు తాగించడం ద్వారా మనకి పందుల్లో పంది పిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనము పేడ పరీక్ష చేసి తద్వారా ఎటువంటి నట్టలు ఉన్నాయో గమనించి దానికి తగినటువంటి నట్టల నివారణ మందు తాగించినట్టయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది తర్వాత పిల్లలకు పిల్లల్లో మేపు విషయాలను తెలుసుకుందాం పిల్లలకు క్రీపు దాన అందించాలి అది పంది పిల్లలకు పద్నాలుగు రోజు వయసు అప్పటి నుంచి మనకు మొక్కజొన్న తవుడు సోయా ఖనిజలాని మిశ్రమం లైసిన్ ఉప్పు ఈ పదార్థాలను కలుపుకొని క్రీపు దాన తయారు చేసుకుని సరాసరి యాభై నుండి వంద గ్రాములు చొప్పున ఒక్కొక్క పంది పిల్లకు అందించినట్టయితే వాటిల్లో ఎదుగుదల ఉంటుంది తర్వాత ఎదిగే పిల్లలకు కూడా మనము వేరే దానాన్ని తయారు చేసుకుని ఎదిగే పిల్లలకు కూడా మనం తగినంత మోతాదులో సుమారు ఒక కేజీ వరకు దాన అందించినట్టయితే వాటిల్లో కూడా మనకు ఎదుగుదల ఎక్కువగా ఉండి తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటుంది తదుపరి పెద్దవాటికి కూడా సరాసరి రోజుకు మనము రెండున్నర నుండి మూడు కిలోల దానాను అందించుకున్నట్టయితే అవి కూడా చాలా ఆరోగ్యంగాను పుష్కలంగాను ఉంటున్నవి మాంసం రూపంలో మనుషులు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు లభ్యమవుతూ ఉంటాయి సాధారణంగా కోడి మేక మాంసంలో ప్రతి వంద గ్రాములలో నూట డెబ్బై నుంచి నూట ఎనభై శాతం ప్రోటీన్స్ ఉంటే పంది మాంసంలో ప్రతి వంద గ్రాములలో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయట అందుకే ఈ మధ్య కాలంలో పంది మాంసానికి గిరాకీ బాగా పెరిగింది ఇక పంది మాంసాన్ని పైల్స్ వ్యాధి ఉన్నవాళ్ళు తింటే తక్కువ వ్యవధిలోనే ఆ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు